బాబాయ్ పొలంలోనే కాండం తులిచి పురుగు కనపడుతుంది బాబాయ్, మువ్వు పడుతుంది. మనం ఏం చేస్తే బాగుంటుంది? నేను అదే ఆలోచిస్తున్నాను. నమస్తే కాశీ గారు. అందరు ఇక్కడ కూర్చున్నారు ఏమిటి? మాధ్యంలో కూడా అండి కాండం తులిచే పురుగు కనపడుతుందండి, మువ్వు పడుతుంది. దాని గురించే మేము ఇక్కడ చర్చించుకుంటున్నామండి. ఓ అట్లానా? మన సత్యనారాయణ గారి చేతిలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. కాండం తులసి పురుగు ఉధృతంగా ఉందంట. నేను అక్కడికే బయలుదేరాను పొలం చూసి వద్దాము, రికమెండేషన్ ఏమైనా చేద్దామని. కాండం తులసి పురుగు సత్యనారాయణ గారి చేతిలో కూడా ఉందంటున్నారు కాబట్టి అక్కడికి కూడా మేము వస్తామండి. అలాగేనండి, అవుతా వెళ్దాం. పదండి. చేనంతా ఇలాగే ఉందండి, అక్కడక్కడ ఇలా ఉందా? అక్కడక్కడ ఉందండి. సరే అయితే అక్కడ కూడా వెళ్ళి ఏదైనా మొక్కలు నష్టపరిచింది ఏమో చూద్దామండి. సత్యనారాయణ గారు, చేనంతా కూడా ఈ కాండం తులచి పురుగు దాడి చేసింది. మీ ఒక్క చేన ఇలాగుందా, ఇంకెవరికైనా ఈ డ్యామేజ్ వచ్చిందా? నా చేను ఒకటే కాదండి, చుట్టుపక్కల ఇదంతా ఇలాగే ఉన్నదండి. అయితే సత్యనారాయణ గారు, మన ఏరువాక కేంద్రం నుంచి కోఆర్డినేటర్ గారు డాక్టర్ చలం గారు వచ్చారు. ఈ కాండం తులచి పురుగు ఎందుకు వస్తుంది, ఏ విధంగా నివారించుకోవాలి అన్న విషయాల మీద మనం అక్కడ కూర్చుని కూలంకుషంగా మాట్లాడుకుందాం.
మన సత్యనారాయణ గారి చేలో కాండం తులసి పురుగు డ్యామేజ్ చేసిందని చూడడానికి వచ్చాము. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి చేలు కూడా ఈ కాండం తులసి పురుగు ఉధృత ఎక్కువగా ఉండి పంటంతా కూడా బాగా పాడైంది. ఈ కాండం తులసి పురుగు నివారణ ఏ విధంగా చేపట్టాలన్న విషయాల గురించి చర్చించుకోవడానికి మన ఏరువాక్ కేంద్రం కోఆర్డినేటర్ గారు డాక్టర్ చలమ గారిని తీసుకురావడం జరిగింది. వారు దీని గురించి సవివరంగా వివరిస్తారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు ఎంఎస్వి చలం. నేను ఏరువాక కేంద్రంలో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్త కింద పనిచేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యింది. మనం పొలాలను గమనించినట్లయితే మనకి మొబ్బు పురుగు అంటారు, లేకపోతే మోగు పురుగు అంటారు, లేకపోతే ఊసపోటు అంటారు. ఇది కూడా ఎక్కువ స్థాయిలో ఉండి పంటకు ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ పురుగు యొక్క జీవిత చక్రం, అదేవిధంగా ఏ ఏ దశలు ఉంటాయి, గుడ్డి ఎక్కడ పెడుతుంది, అసలు ఈ పురుగుని ఎట్లా గుర్తించాలి, ఏ రకంగా నష్టం కలిగిస్తుంది, దీనివల్ల రైతుకి ఎంతవరకు ఆర్థికంగా నష్టం అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం నివారణ చర్యలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా చర్చించుకుందామండి. ఈ కాండం తొలిచే పురుగు లేదా మొవ్వు పురుగు యొక్క మనకి జీవిత చక్రం, ఇది ఎక్కడెక్కడ గుడ్లు పెడుతుంది, ఏ రకంగా గుడ్లు పెడుతుంది, ఏ రకంగా పంటను ఆశించి నాశనం చేస్తుంది, దీనికి వ్యాప్తికి లేదా ఉధృతికి అనుకూలమైన పరిస్థితులు ఏమిటి, మరియు దీనికి మనకు ప్రకృతి సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మనందరం కూడా ఏ రకమైనటువంటి నివారణ చర్యలు మనం చేపడితే రైతుకి ఆర్థికంగా లాభపడతాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు కూలంకషంగా చర్చించుకుందామండి. జీవిత చక్రం అంటున్నారు సార్, రైతుకు తెలుసుకోవడం వల్ల దానివల్ల రైతుకు ఉపయోగాలు ఏమిటి? ప్రతి జీవికి కూడా ఒక జీవిత చక్రం ఉంటుందండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే మన పశ్చిమ గోదావరి జిల్లాలో దాల్వాలో అత్యధికంగా వరి పంటను ఆశించి నష్ట పురుగుల్లో ప్రప్రథమ స్థానం మనకి కాండం తొలిచే పురుగు అంటాం. దీనికి ఇవ్వచ్చు దాదాపు 40-60% వరకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ జీవిత చక్రాన్ని మనం తెలుసుకోవడం ద్వారా ఏ ఏ దశల్లో ఉన్నటువంటి పురుగులు మన పంటని ఏ రకంగా నష్టపరుస్తున్నాయని తెలుసుకోవచ్చండి. ఏ ఏ దశల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం పంట నష్టాన్ని నివారించుకోవచ్చు తెలుసుకోవచ్చండి. అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి మనం ఈ పురుగులను ఏ రకంగా నివారించుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఇక్కడ మనందరం చూసినట్లయితే ఈ పురుగు యొక్క జీవిత చరిత్రలో 4 ముఖ్యమైనటువంటి దశలను గమనించవచ్చు. మొట్టమొదటిది తల్లి లేదా తండ్రి పురుగు దశ. ఇది తల్లి పురుగు మరియు తండ్రి పురుగు దశ. దీని నుంచి 2వ దశ గుడ్ల దశ, అంటే తల్లి మరియు తండ్రి పురుగులు సంగమించి గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చింది గొంగళ పురుగు దశ లేదా లద్దె పురుగు దశ. ఈ లద్దె పురుగు దశే మన పంటను ఆశించి పంటని తినేసి మనకు అత్యధికమైన నష్టాన్ని కలిగిస్తుంది. తర్వాత దశ కోశస్థ దశ. మళ్ళీ కోశస్థ దశ నుంచి తిరిగి తల్లి లేదా తండ్రి పురుగులు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రకారంగా ఇది జీవిత చక్రాన్ని మనం గమనించినట్లయితే 4 దశలలో ఈ జీవి తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. సార్, ఇప్పుడు తల్లి తండ్రి పురుగులు అన్నారు కదండి, వాటిని ఏ విధంగా గుర్తించాలండి? గుర్తించడం వల్ల రైతు కలిగే ఉపయోగం ఏమిటండి? భగవంతుడి సృష్టిలో ఆడవారికి మగవారికి ఎట్లా అయితే వ్యత్యాసం మనం కనిపెట్టగలమో అదేవిధంగా ఈ కాండం తొలిచే పురుగు లో కూడా మనం ఆడపురుగుకి మగ పురుగుకి వ్యత్యాసాన్ని కనిపెట్టగలం. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ మనం ఈ చిత్రంలో గమనిస్తున్నది ఆడపురుగు. ఈ పురుగును గమనించినట్లయితే మనం ముదురు గోధుమ వర్ణం, అంటే ఎండిపోయినటువంటి గడ్డి రంగులో ఉండి ముందు జత రెక్కల మీద ఒక నల్లటి మచ్చ ఉంటుంది. ఇది ఒక నల్లని మచ్చ, ఇది ఒక నల్లని మచ్చ. ముదురు గోధుమ వర్ణంలో ఉండి ముందు జత రెక్కల మీద గనక ఒక జత నల్లని చుక్కలు ఉన్నట్లయితే ఆ పురుగు ఆడపురుగు. ఇది ఆడజీవి యొక్క లక్షణం. అదేవిధంగా మగ పురుగును మనం గమనించినట్లయితే ఆడపురుగు ముందు జత రెక్కల మీద ఒక్కొక్క నల్లని చుక్క ఉంటుందని చెప్పుకున్నాం. ఆ నల్లటి చుక్క మగ పురుగుల రెక్కల మీద ఉండదు. అంటే ముదురు గోధుమ వర్ణంలో ఉండి, అంటే గడ్డి రంగులో ఉండి ముందు జత రెక్కల మీద ఏ రకమైన చుక్కలు లేకపోతే అది మగ పురుగు, రైతులు గుర్తించవచ్చు. సార్, ఆడపురుగుకి మగ పురుగుకి వ్యత్యాసం చెప్పారు కదా, దాటి వల్ల ఉపయోగం ఏంటి అసలు?
విశ్వనాథం గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మనందరికీ తెలిసిందే, ఏ సంతతి పెరగాలన్నా కూడా సృష్టిలో ఆడజీవి యొక్క అవసరం అత్యంత అవసరం. అదేవిధంగా ఈ పురుగు ఉధృతి పెరగాలి అంటే ఆడజీవి యొక్క సంఖ్య అధికంగా ఉన్నట్లయితే ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువగా పెరుగుతుంది. పొలంలో మనం ఆడపురుగుని మగ పురుగుని గుర్తించడం ద్వారా, ఆడపురుగు ఏ దశల్లో గుడ్లు పెడుతుంది అనేది గమనించుకోవడం ద్వారా పొలంలో జరిగే నష్టాన్ని దాదాపు 10 నుంచి 15 రోజులు ముందుగానే మనం అంచనా వేయచ్చు. కాబట్టి రైతులందరూ కూడా తగినటువంటి నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక పొలంలో గనక ఆడపురుగులు అంటే ఈ చుక్కలు ఉన్నటువంటి పురుగుల యొక్క సంఖ్యని మనం అధికంగా గమనించినట్లయితే అది మనకు ఒక వార్నింగ్, అంటే మనకు ఒక ముందే ఒక సూచన లాంటిది అన్నమాట. పొలంలో గనక గుడ్ల సముదాయాలను మనం గమనించగలము. కాబట్టి తగిన చర్యలు వెంటనే తీసుకోవడానికి మరియు ఈ యొక్క గొంగళి పురుగుల యొక్క సంఖ్యను అంచనా వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తల్లి పురుగు గుడ్లు పెడుతుంది అన్నారు కదండి, అది ఏ రకంగా గుర్తించగలమండి? ఈ తల్లి పురుగు గుడ్లని పెడుతుందండి, కానీ ఈ పురుగు జీవిత చక్రంలో మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే ఈ గుడ్లని ఒక్కటొక్కటిగా పెట్టదు, గుడ్లన్నీ కూడా ఒక గుడ్ల సముదాయం కింద పెడుతుంది. అంటే ఒక గుడ్డు సముదాయంలో దాదాపు 80 నుంచి 100 గుడ్ల వరకు పెడుతుంది. అదేవిధంగా ఒక ఆడపురుగు తన జీవిత చక్రంలో 300 నుంచి 500 వరకు గుడ్లని పెడుతుంది. అంటే ఈ గుడ్లు అన్నీ కూడా పొదగబడినట్లయితే ఒక్క తల్లి జీవి ద్వారా 500 గొంగళి పురుగులు బయటకు వస్తాయి. ఈ 500 గొంగళి పురుగులు కూడా ఒక సముదాయం, గుడ్ల సముదాయం నుంచి బయటకు వస్తాయి. తర్వాత ఈ గుడ్ల సముదాయం ఆకుల యొక్క చిగురు భాగాన పెట్టబడి ఉంటుంది. ఇది చాలా రైతులందరూ కూడా చాలా తేలికగా గుర్తించవచ్చు. కారణం ఏంటంటే మన కంది గింజంత పరిమాణంలో ఉండి పసుపు రంగులో కానీ లేకపోతే గులాబీ రంగులో కానీ మరి లేకపోతే ఊదా రంగులో కానీ ఆకుల చివర గుడ్ల సముదాయం పెడుతుంది. ఒక్క గుడ్ల సముదాయంలో దాదాపు 100 గుడ్లు వరకు ఉంటాయి. అంతేకాకుండా ఈ గుడ్ల సముదాయాన్ని అన్నిటినీ కూడా తన పిల్లలకి లేదా తన గుడ్లకి రక్షణ కల్పించడానికి ఆడజీవి పసుపు రంగు వెంట్రుకలతోటి కప్పబడి ఉంటాయి. కాబట్టి ఈ గుడ్ల సముదాయాన్ని ఆకుల చివర కంది గింజంత పరిమాణంలో పసుపు రంగులో కానీ ఊదా రంగులో కానీ వెంట్రుకలతోటి కప్పబడినటువంటి సముదాయాన్ని గనక మనం గమనించినట్లయితే అది మన కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల సముదాయం కింద భావించి మనం తగినటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ గుడ్ల సముదాయాన్ని గుర్తించడం వల్ల రైతులకు మేలేమిటి? ఈ గుడ్డు దశని రైతులు తమ తమ పొలాల్లో గుర్తించడం ద్వారా ముందే తగిన నివారణ చర్యలు చేపట్టచ్చు. ఉదాహరణకి ఈ మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఒక గుడ్ల సముదాయంలో దాదాపు 100 వరకు గుడ్లు ఉంటాయి. ఈ గుడ్లను మనం పొలంలోనే తీసి పొలానికి దూరంగా తీసుకువెళ్ళి కాల్చివేయడం కానీ లేదా భూమిలో పాతిపెట్టడం కానీ చేసామనుకోండి, అంటే ఒక 100 లద్దె పురుగులని మనం అవి పంటకు నష్టపరచకుండానే నిర్మూలించినట్టు అవుతుంది. అంటే ఇది ముందు సూచన. గుడ్ల సముదాయాన్ని ఏరి వేసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి క్రిమి సంహారక మందులు పిచికారీ చేయకుండా ఏ ఖర్చు లే చేయకుండానే రైతులు తమ పొలంలో కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. కాండం తొలిచే పురుగు ఏ విధంగా పంటను నష్టపరుస్తుంది? కాండం తొలిచే పురుగు యొక్క నష్టపరిచే దశను మనం గొంగళి పురుగు దశ లేదా లద్దె పురుగు దశ అంటామండి. తమ నోటి ద్వారా లాలాజలం సహాయంతో సాలెపురుగు గూళ్ళ వంటి లేదా సాలెపురుగు దారాల వంటి దారాలను అల్లుకుని వాటి నుంచి వేలాడుతూ నీటి మట్టానికి పైన ఉన్నటువంటి కాండం వద్దకు చేరుకుంటాయి. కాండం వద్దకు చేరుకోగానే కొరికి నమిలే ముఖ భాగాలు ఉన్నటువంటి ఈ లద్దె పురుగులు కాండాన్ని గాయపరిచి అంటే రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి. ఒకసారి కాండం లోపలికి ప్రవేశించిన తర్వాత కాండం లోపల ఉండే మెత్తటి పదార్థాలను తింటూ తమ జీవితాన్ని తిరిగి కొనసాగిస్తాయి. ఈ ప్రకారంగా ఒక కాండం తొలిచే పురుగు అంటే ఒక కాండం గమనించినట్లయితే దాదాపు 5 నుంచి
10 పురుగులు కూడా కాండంలోకి చొచ్చుకుపోయి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ నష్టాన్ని మనం ఏ విధంగా గుర్తించగలమండి? ఈ నష్టం అంటే కాండం తొలిచే పురుగు వల్ల నష్టం రెండు దశల్లో మనం గమనిస్తామండి. మొట్టమొదటిది చేను పిలకలు వేసుకునే దశ లేదా దుబ్బు చేసే దశ, ఇది మొట్టమొదటి నష్టం. ఈ నష్టాన్ని గనక రైతు గమనించుకోకుండా తగిన నివారణ చర్యలు చేపట్టకపోతే రెండవ దశ అంటే కంకులు ఏర్పడినప్పుడు వచ్చే నష్టం మనకి కనిపిస్తుంది. మొట్టమొదటి దశలో చేను దుబ్బు చేసినప్పుడు లేదా పిలకలు చేసినప్పుడు మనం గమనించినట్లయితే ఈ ప్రకారంగా మొవ్వు చనిపోతుంది. పీకినట్లయితే చాలా సులభంగా మొవ్వు మనకి వస్తుంది. దుబ్బు చేసే దశలో అంటే పిలకలు చేసే దశలో గనక ఈ కాండం తొలిచే పురుగు ఆశించినట్లయితే కనబడే లక్షణాలని మొవ్వు చనిపోవడం లేదా మొవ్వు కుళ్ళిపోవడం అంటారు. అంటే పీకినట్లయితే మొవ్వు సులభంగా వస్తుంది. ఈ మొక్కను గమనించారా? మొవ్వు చనిపోయింది, ఇంకా తర్వాత దీని నుంచి పిలకలు రావడం అనేది జరగదు. ఈ ప్రకారంగా చనిపోవడాన్ని మొవ్వు చనిపోవడం లేదా మొవ్వు కుళ్ళిపోవడం అంటారు. ఇక తర్వాత రెండవ దశ, రెండవ దశ కంకులు ఏర్పడే దశలో మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కాండం తొలిచే పురుగు కంకిలోకి అంటే కంకి కిందనున్నటువంటి కాండంలోకి చొచ్చుకుపోయిందో, ఇంకా కంకిలోకి ఆహార పదార్థాల రవాణా వ్యవస్థ ఏదైతే ఆకుల్లో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వచ్చినటువంటి పిండి పదార్థాలన్నీ కూడా కంకిలోకి వెళ్ళినప్పుడే మనకి గింజ అనేది ఏర్పడుతుంది. ఈ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అంటే ఆగిపోతుంది. రవాణా పదార్థాలు పిండి పదార్థాలు రవాణా జరగక గింజలన్నీ కూడా తప్ప తాళు సరిగా తోడుకోవడం ఇవన్నీ జరగవు. ఈ లక్షణాల వల్ల మనం కంకిని గమనించినట్లయితే కంకిలో ఏ గింజ కూడా పూర్తిగా నిండుకోదు. రైతుకి అత్యధికమైనటువంటి దిగుబడి నష్టాన్ని మనం గమనించడం జరుగుతుంది. ఈ రెండు రకాలుగాను కాండం తొలిచే పురుగు మొక్కకి మన పంటకి అత్యధికమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ గొంగళి పురుగు కాండంలో ఎన్ని రోజులుండి నష్టం కలిగిస్తుందండి? ఈ కాండం తొలిచే పురుగు తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 5 నుంచి 7 దశలలో త్వచ నిర్మోచనం జరుపుతుందండి. మొత్తం రోజుల సంఖ్యలో గనక మనం లెక్క వేసినట్లయితే దాదాపు 4 నుంచి 5 వారాలు అంటే 28 నుంచి 35 రోజుల లోపు రోజులు కాండంలోనే ఉండి తింటూ పంటకి అత్యధికమైన నష్టాన్ని కలిగిస్తుంది. గుడ్డు దశ వచ్చి దాదాపు 5 నుంచి 7 రోజులు పడుతుందండి పూర్తి చేసుకోవడానికి. ఈ గొంగళి పురుగు దశ పూర్తి చేసుకోవడానికి 4 నుంచి 5 వారాలు అంటే 28 నుంచి 35 రోజులు పడుతుందండి. గొంగళి పురుగు దశ తర్వాత వచ్చే కోశస్థ దశ పూర్తి అవడానికి 5 నుంచి 7 రోజులు పడుతుందండి. కోశస్థ దశ తర్వాత వచ్చే తల్లి మరియు తండ్రి పురుగులు సుమారు 7 నుంచి 10 రోజులు బతికి సంపర్కం జరుపుకొని గుడ్లను పెట్టి తమ జీవితాన్ని ముగిస్తాయండి. ఈ కాండం తొలిచే పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు? విశ్వనాథం గారు, మన రైతులందరూ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ ఒక్క పద్ధతుల్లో ఈ పురుగుని మనం సమగ్రంగా నివారించుకోలేము. సమగ్ర సస్యరక్షణ విధానాలను గనక మనం అవలంబించినట్లయితే ఈ పురుగును మనం సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు, నిరోధించుకోవచ్చు. మొట్టమొదటిది ఈ సమగ్ర సస్యరక్షణ విధానాల్లో మన రాజీ లేని సూత్రాల్లో భాగంగా లోతైన వేసవి దుక్కులు చేయాలి. వేసవి కాలంలో దుక్కి లోతుగా చేయాలి. కారణం ఏమిటంటే భూమిలో దాగున్నటువంటి ఈ పురుగు యొక్క కోశస్థ దశలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడి సూర్యుడి యొక్క వేడికి చనిపోతాయి మొట్టమొదటిది. రెండవది, కోత కోస్తున్నప్పుడు భూమి నుంచి 5 అంగుళాలు మించకుండానే కోత కొయ్యాలి. అంటే మనకి మోడ్ ఏదైతే ఉందో అది దాదాపు 10 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. కారణం ఏమిటంటే ఈ మోళ్ళలో కూడా ఈ కోశస్థ దశ యొక్క మనకి ఈ పురుగు కాండం తొలిచే పురుగు యొక్క కోశస్థ దశ ఉంటుంది. ఇక తర్వాత దీన్ని ట్రైకోగ్రామా కిలోనిస్ అంటారు. ఇది కూడా ఏ రకమైనటువంటి రసాయనం కాదండి. బతికున్న జీవుల ద్వారా అంటే పురుగుల్ని చంపే పురుగులని మనం పొలంలో అభివృద్ధి చేసుకోవడం ద్వారా కూడా ఈ కాండం తొలిచే పురుగుని అరికట్టవచ్చు. 1 ఎకరాకి 20,000 గుడ్ల సముదాయం ఉన్నటువంటి ట్రైకోకాట్స్ని మనం పొలంలో నాటిన 35 నుంచి 40 రోజుల మధ్యలో అమర్చుకోవడం ద్వారా
ఈ పురుగు యొక్క ఉధృతిని నివారించుకోవచ్చు. రెండు దఫాలుగా అమర్చాలండి ఈ ట్రైకోగార్డెన్ని 35 నుంచి 40 రోజుల మధ్యన ఒకసారి, 60 నుంచి 80 రోజుల మధ్యన ఒకసారి. ఎకరాకు వచ్చి 20,000 గుడ్ల సముదాయం ఉన్నటువంటి కార్డ్స్. ఈ ట్రైకోగార్డులు అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా మరి జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో రైతులకి తక్కువ ఖర్చుతోటి ఇది సప్లై చేస్తున్నారండి. తర్వాత ఈ పొలంలో కనుక మనం ఈ పురుగుల గుడ్ల సముదాయాన్ని గమనించినట్లయితే రసాయనిక క్రిమిసంహారక మందులు అవసరం లేకుండానే ప్రకృతి సిద్ధంగా మనకు వచ్చినటువంటి నీమాస్త్రాన్ని మనం మొట్టమొదటిసారిగా పిచికారీ చేయాలి. మనకి వేప నీమాస్త్రంలో ఉన్నది వేప. ఈ వేపలో ఉండే రసాయనం ఏమిటి అన్నట్లయితే అజాడి రక్తిన్ అనే ఒక వేప రసాయనం ఉందండి. మనం వేపకాయని వేపపోత కానీ తింటే చేదుగా ఉంటుంది, అదేవిధంగా దానికి కారణం ఈ అజాడి రక్తిన్. ఎప్పుడైతే మనం నీమాస్త్రాన్ని పొలం మీద పిచికారీ చేసామో, ఈ గొడ్ల మీద ఎప్పుడైతే మనకు నీమాస్త్రాన్ని కొట్టామో, గొడ్లలో పొదగబడే శాతం పూర్తిగా తగ్గిపోతుంది. అంటే గుడ్లు పొదగబడవు. ఒకవేళ కొన్ని గుడ్లు ఏమైనా పొదిగి ఈ లార్వాలు గొంగళి పురుగులు బయటకు వచ్చినా కూడా ఆ నీమాస్త్రం చల్లిన చేనులో ఈ గొంగళి పురుగులు నష్టాన్ని కలిగించలేవు. అంటే పంటను తినలేవు. తిన్నా కూడా వాటికి త్వచ నిర్మోచనాలు, శరీరంలో అంతర్గతంగా జరగవలసినటువంటి ధర్మాలు ఇవి సరిగా జరగకుండా మనకి గొంగళి పురుగులోనే చనిపోతాయి. కాబట్టి నీమాస్త్రాన్ని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా మనం ఈ పురుగు యొక్క ఉనికిని మనం సమర్థవంతంగా నివారించుకోగలం. ఈ నీమాస్త్రమే కాకుండా ఇంకా పొలంలో మనకి అగ్నాస్త్రం, అంటే మనకి పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు పొగాకు కాడల్ని మనం కలిపి చేసే ద్రావణం ద్వారా కూడా ఈ పురుగు యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మన రైతులందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం, 1 నీమాస్త్రం, 2 అగ్నాస్త్రం. ఈ 2 అస్త్రాలని సకాలంలో పిచికారీ చేయడం ద్వారా, ఇక్కడ మనం సకాలము అంటే అర్థం గుడ్ల సముదాయాన్ని గమనించిన వెంటనే మనం తగినటువంటి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి నష్టం కలగకుండా రైతు ఈ పురుగుల్ని అదుపులో ఉంచుకోగలరు. ఈ అగ్నాస్త్రం పిచికారీ చేసినటువంటి 1 వారం రోజుల తర్వాత ఇంకా పురుగులు గనక మనకు పొలంలో గుడ్ల సముదాయాన్ని గనక మనం గమనించుకున్నట్లు అయితే తర్వాత మనం బ్రహ్మాస్త్రాన్ని పిచికారీ చేయవచ్చండి. అంటే 100 లీటర్ల నీటికి 3 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పొలంలో అక్కడక్కడ మిగిలినటువంటి కాండం తొలిచే పురుగులు అన్నిటినీ కూడా మనం సమర్థవంతంగా తక్కువ ఖర్చుతోటి ప్రకృతికి ఏ రకమైనటువంటి హాని కలిగించకుండా రసాయనాలు వాడకుండా మనం నివారించుకోగలం. సార్ మీరు పురుగు యొక్క 4 దశలు వివరంగా చెప్పారు, అలాగే మాకు ప్రకృతి నుంచి లభించే నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఈ పురుగులు నివారించే విధానం అన్నీ చెప్పి మా యొక్క పంటను బాగా తక్కువ పెట్టుబడితోటి నివారించుకోవచ్చు అన్ని విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పారు కనుక మీకు ధన్యవాదాలు.